చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగి 41 42 రోజులు అయిపోతుంది. ఇంతవరకు ఆయనకి ఎక్కడ ఊరట లభించకపోవటాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు. ముఖ్యంగా ఆయన అవినీతి పరుడే జనాలు నమ్ముతున్నారు అంటానికి వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకి ఇది మూల కారణం అనుకోవచ్చు అంటారా? ఆయన ఏ కోర్టులో కూడా ఆయనకి ఊరట లభించట్లేదు అంటే ఆయనకి ఇదే మూల కారణం అనుకోవచ్చు అంటారా? అందరికి నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు ఫేక్ కేసు అని, ఇది దేనికి పనికిరాదని, ఎక్కడా ఏమీ స్కామ్ లేకపోయినా స్కామ్ ఉందని జనాలు నమ్మిద్దామని వీళ్ళు చేసినది శుద్ధ, ఇది తప్పు అని జనాలందరికీ కూడా తెలిసింది. జగన్మోహన్ రెడ్డి సైకో అని తెలిసింది. అతను చంద్రబాబు నాయుడు గారు నేను ఒక్కరోజన్న జైల్లో పెట్టాలి, నేను 16 నెలలు జైలు కూడు తిన్నాను, అట్లానే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మచ్చేయాలని అతను చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినాయి. కానీ కోర్టులను గౌరవిస్తాం మేము, కోర్టులకి సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలు ఇంత మట్టికి కూడా ఇతను ఏమి ఇవ్వలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ కూడా సాక్ష్యాలు లేవు. కానీ టెక్నికల్గా 4 రోజులు లోపలుంటే ఉంటాడు బాబు గారు, కానీ మంచిగా రేపు వజ్రం వలె కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. వీళ్ళందరికీ చెంప పెట్టేద్దని మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా చూస్తే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జనాల మెదళ్ళలో చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిని చొప్పించడానికి మేము రోజు ప్రెస్ మీట్ పెట్టవలసి వస్తుంది అంటే కనుక ఆయన మాటల్లో మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? జనాలు నమ్మట్లేదని అర్థం చేసుకోవాలా? కావాలని వీళ్ళు జనాల మెదళ్ళలోకి ఎక్కిస్తున్నారని ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకోవాలంటారా? సకల మంత్రి సజ్జల చేసే పనే అది కదా. సజ్జల జగన్మోహన్ రెడ్డి సజ్జల చేసే పని ఏంటి? సుమారు 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో ఉత్తుగా అబద్ధాన్ని నిజం చేయటమే, నిజాన్ని అబద్ధం చేయటం, ఈ రెండు తెలిసిన వ్యక్తే సజ్జల. ఇప్పుడు ఈ కేసులో దమ్ము లేదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇంత అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కోవట్లేదు. జనరల్గా ఇది ఏదో ఒకటి చేసి జనాల మైండ్లోకి ఎక్కించి జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అవినీతి పరుడని అతను ఏ కాడికి జనాలకి చెప్పాలి. పదే పదే ఆ సాక్షిలో వీళ్ళు చేసే పనే అది. కానీ సజ్జలకి చెబుతున్నాం, నీ కుటిల రాజకీయాలు కుతంత్రాలు ఇక పండవయ్యా సజ్జల. ఇక నీవు ఇప్పుడు సలహాదారుడిగా ఉన్నావు, రేపు జైలు పక్షిగా కూడా నువ్వు ఉంటావు. అబద్ధాలను నువ్వు నిజం చేయాలనుకోవటం ఇక నీ భ్రమ. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసండి, సజ్జల చెప్పే నీ అబద్ధాలే ఇతను ఎంత రోజు సాక్షిలోనో లేదా వాడు పేటీఎం కుక్కలతో ఎంత చెప్పించినా జనాలు నమ్మరు. నారా చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడైతే నీ అబ్బ ఏం చేశాడు? 26 కమిటీలని ఎదుర్కొన్నాడు చంద్రబాబు నాయుడు గారు. హౌస్ కమిటీలు కానీ గొప్ప, జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి కానీ ఏమైనా గొప్పవాడా? రాజశేఖర రెడ్డి ఏం పీకలేకపోయాడు, చచ్చిపోయిన గురించి మేము మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి ఏం పీగుతాడు? అబద్ధాలను నిజం చేయాలని వీళ్ళు కట్టుకథలు అల్లి ఏది చేసినా ఇక్కడ అవన్నీ పారవు. వీళ్ళు అసత్యాన్ని ఎంత ప్రచారం చేసినా అది సత్యంగానే బయటకు వస్తాని సజ్జలకు చెప్తున్నా. ముఖ్యంగా చూస్తే కనుక నిన్న పేరును నాని మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు, చంద్రబాబు నాయుడు గారికి దమ్ముంటే కనుక కోర్టులో విచారణలు ఎదుర్కోవాలి. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఆయన ఆస్తులు ఎంత, వాటి మీద విచారణకు ఎదుర్కొనే దమ్ముందా ఆయనకి అని అయితే ఒక వ్యాఖ్య చేశారు. అలాగే భువనేశ్వర్ గారి గురించి, బ్రాహ్మణి గారి గురించి ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారు. అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఈ పేరుని నాని అనేవాడికి అసలు మాట మీద వాడికి విలువ ఉందా? ఆడు నేను స్టేజ్ మీదకి ఎక్కితే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ గార్డ్ నెట్టిపడేశాడు. పక్కకు మా పిల్ల నా కొడుకీడు, వీడు పదే పదే మాట్లాడతారు, అరే పేరుని నా కొడక 95 నుంచి కాదురా నా కొడక, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు రాజశేఖర రెడ్డి సీఎంగా అవ్వకముందు ఎలక్షన్లకు వెళితే 2004 ఇల్లు తాకట్టు పెట్టాడురా, యాడ్ నుంచి వచ్చినాయి ఇన్ని ఆస్తులు, 43,000 కోట్లు జప్తు చేశారు, 100,000 కోట్లు ఆస్తి, అక్కడ ప్యాలెస్ ఇక్కడ బెంగళూరులో ప్యాలెస్, ఏడ పడితే ప్యాలెస్లు గదుల్లో ఎవరుంటారో కూడా ఎవరికి తెలీదు. పేరు నానిగా ముందు తెలుసుకో, మా భువనేశ్వరమ్మ గురించి మాట్లాడతావారా? భువనేశ్వర ఏమని మాట్లాడతావురా? నిప్పు అయితే నిప్పు కాబట్టే చదువుతున్నావురా, పేరు నా కొడక చెప్తున్నావు, నా కొడకను ఒళ్ళు దగ్గర పెట్టుకో, నా కొడక చెమటాలు బాగున్నట్టున్నాయి వీడికి. మా భువనేశ్వరమ్మ గురించి మాట్లాడామంటే నా కొడక నీకు మామూలుగా ఉండదు, వీడేం మాట్లాడినా వీడికి అర్థం పద్ధం లేదు. పేరుంది అనేవాడు ఒక పనికి మాలిన చిత్తు పేపర్ నా కొడుకు, వీడు మాట్లాడడానికి విలువ ఉందా? ఏమని మాట్లాడతాడు? మరి 95 నుంచి చేసిరా, నువ్వు చేయలేక మొండవా, నువ్వు 4 సంవత్సరాలు 8 నెలలు అయింది. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు చేశారు, సుమారు 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా కలిసి 1 సంవత్సరం చేశారు కదా, 6 సంవత్సరాలు మరి ఏం ఏడ్చారా మీరు?
రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, 95 నుంచి కాదురా నువ్వు చేసుకోవచ్చుగా, నిన్న ఏమైనా వద్దన్నావా? ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారి మీద ఇలా మాట్లాడుతున్నారు కదా, మరి విజయలక్ష్మి గారు సుప్రీంకోర్టులో కూడా, అయితే వైఎస్ విజయలక్ష్మి గారు సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేస్తే కనుక దీంట్లో ఎలాంటి ఆధారాలు చూపించలేదు కాబట్టి మీరు కేసు రిటర్న్ తీసుకుంటారా లేదా అని చెప్పి సుప్రీంకోర్టు కూడా అడిగిన పరిస్థితి కదా. మరి ఇప్పుడు ఈ పేర్లని కానీ మిగతా వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని మాట్లాడటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంట? చెప్తున్నాం ఈ నా కొడుక్కి ఇప్పుడు అవినీతి పరుడని వీళ్ళు ముద్రయ్యాలన్నా వేసేది కాదు, అది అసలు వీళ్ళు మళ్ళీ పుట్టాలి. జగన్మోహన్ రాజశేఖర రెడ్డి అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి అయిపోయింది, ఇక చివరికి ఇంక అవినాష్ రెడ్డి గారు ఎగర రేపు సీఎం అవినాష్ రెడ్డి అవుతాడు, సజ్జల కొడుకు భార్గవ రెడ్డి అవుతాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి లేదుగా, ఇక జగన్మోహన్ రెడ్డికి సినిమా లేదు, వాళ్ళ పార్టీలో ఆయన మగపిల్లలు లేరు. ఎప్పుడో అయితే ఏదో ఒక 50 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా మా వాడికి ఓటేయండియా అని చెప్పుకునే దిక్కు మీ వల్ల ఏమీ కాదురా బాబు, మీరు మా అవినీతిని ఇంత కూడా తీయలేరు, చేయలేరు. ఎందుకంటే అవినీతి చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన ముడ్డు కింద గురిగింజకలాగా ఇన్ని మచ్చలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఇన్ని కేసులు, 31 కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. ఏందో చెబుతూ ఉంటారు ఏ స్టేలు తెచ్చుకున్నాడు అది ఇదని బాబు గారిని అంట. స్టేలు కాదురా, స్టే ఎందుకు ఇచ్చింది? ఇది ఉత్తత్త ఆరోపణలు. ఇప్పుడు రేపు స్టిల్ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది, 17 వర్తిచ్చింది అనుకో, ఎన్ని ఉత్తత్తేగా వీళ్ళందరూ ఆడబెట్టుకుంటారు ముఖాలు. ఇదే పేరు నేను కానీ అడుగుతున్నాం, ఆడబెట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో అడ్లు కట్టుకోవాలి వీడు, లేదా తాడేపల్లి ప్యాలెస్ కాకపోతే ఇప్పుడు ఉత్తుత్తు బాత్రూమ్లు కట్టుకొని వెళ్తున్నాడు వైజాగ్ జగన్మోహన్ రెడ్డి. 25 లక్షల రూపాయల బాత్రూమ్ అన్న కడుక్కోరా పేరుని అని, అంతేగాని మా నాయకుడిని మా భువనేశ్వరం కానీ మాట్లాడావా? 95 తెరిచిన పుస్తకం రా, ఎన్టీ రామ స్వర్గ ఎన్టీ రామారావు గారి కూతురు భువనేశ్వరమ్మ, మా ఆస్తులు మీ ఆస్తులు చూడండి రా ఒకసారి. పోయి జగన్మోహన్ రెడ్డి మీద ఈ 4 సంవత్సరాలు 7 నెలలు, రేపు చెప్తున్నా నువ్వు చేసిన ఈ 5 నెలల పాలనకి 100 సంవత్సరాలు చెప్పకూడదు అంటారు మీరు జగన్మోహన్ రెడ్డి. ఏంది ఇసుకలో ఇప్పుడు ఇసుకలో దోపిడీలేనా? ఎన్ని దోపిడీలు మీ అన్ని అసలు అన్ని దోపిడీలే కదా. ముందు ఆ దోపిడీ నువ్వు సత్యచంద్రుల మాట్లాడు లంచవడక. ఇవన్నీ ఒకైతే అయితేనక నేను దసరాకి వెళ్తాను, నేను దీపావళికి వెళ్తాను, నేను క్రిస్మస్కి వెళ్తాను అని చెప్పి వైజాగ్ వెళ్తున్నా అని చెప్పి గత 3 సంవత్సరాల నుంచి చెబుతున్న సంగతి అయితే చూద్దాం. అసలు ముఖ్యంగా ఋషికొండలో కడుతున్న బిల్డింగ్ గురించి వీళ్ళు ఎప్పటికీ రివీల్ చేయకపోవడానికి గల కారణం ఏంటంటారు? ఈయన వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉందంటారు, అసలు వైజాగ్ వెళ్ళే పరిస్థితి ఉందంటారా? చిన్నప్పుడు మనకి ఓ స్త్రీ రేపురా అని రాసేవాళ్ళు, అట్లానే జగన్మోహన్ రెడ్డికి ఓ స్త్రీ రేపులానే వైజాగ్ యాత్ర మిగిలిపోయిద్ది. నీకు మడం తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనుకుందాం, జనరల్గా నేను వైజాగ్ వెళ్తున్నాను రాజధాని అని చెబుతున్నా, ఒక దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఇదే రాజధాని నేనే వైజాగ్ వెళ్తున్నా అని సచివాలయంలో ఉన్న ఏ ఛాంబర్నైనా సరే తరలించుకొని వైజాగ్ వెళ్ళే దమ్ము ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా? లేదు కదా. ఉత్త నాటకాల ప్రపంచం. నిన్న కూడా ఏం చెప్తారు సుప్రీంకోర్టులో, హైకోర్టులు మేము తరలించట్లేదు అంటారు. అంటే రాయలసీమ వాళ్ళు మోసం చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి మడిని తిప్పినవాడే కదా. వైజాగ్ అనేది అతను రేపు పొద్దున ఈ 5 నెలలు 180 రోజుల తర్వాత ఆ షిప్మెంట్లో ఏదో ఒకటి పారిపోవడానికి వైజాగ్ వెళ్తున్నాడు తప్పితే ఇతను వైజాగ్ పోయి ఏం వరకు పెడతాడు? సరే దమ్ముదైరు ఉంటే చెబుతున్నాం కదా వైజాగ్ నేను పరిపాలన రాజధాని ఇదే, నేను రాజధాని ఇదేనని వెళ్తున్నాను, మీరు కూడా ఇక్కడికి రండి అని ఒక్క సిఎస్ కానీ ఎవరినైనా సరే ఒక్క శాఖనన్నా తరలించుకొని అక్కడ పెట్టాడా, పెట్టగలడా? దమ్ము ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఏమీ లేదు. దసరాకి వెళ్తాడు, ఆయన ఒక ఇల్లు ప్యాలెస్ కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లిలో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో లోటస్ పాండ్ ఒక ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, అట్లానే ఋషికొండ మీద కూడా ఒక ప్యాలెస్ కట్టాడు మంది సొమ్ముతో. ఆయన సొమ్ము కూడా కాదు, మంది సొమ్ముతో అంటే జనం సొమ్ముతో ఒక ఇల్లు కట్టుకొని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాడు. పచ్చని కొండను కూడా తోవి ఏది ఈయనకి దేని మీద ఏటి మీద విలువ ఉంది? గ్రీన్ఫీల్డ్ల మీద మనకి పర్యావరణం మీద వాళ్ళ అనుమతులు ఏమైనా తీసుకుంటారా? ఏమీ తీసుకోరు. ఇతను ఇంతలాగా ఏదో చేస్తాడు, ఇతని మీద ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు పెడతారు. 100 సంవత్సరాలు జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటాం, 5 సంవత్సరాల పరిపాలనకి 100 సంవత్సరాలు వేసినా కూడా కష్టమే. ఇతను ఎప్పుడు కూడా జైల్లోనే ఉంటాడు. వైజాగ్ ఇతను పోయేది లేదు, తరలించేది లేదు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఉత్తుత్తు ప్రభావం మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి. మడం తిప్పే నాయకుడు దేశంలో ఎవడయ్యా ఉన్నాడు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ముఖ్యంగా చూస్తే కనుక మినిస్టర్ రోజా గారు నిన్న ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నా మీద చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన ఆర్జీవీ గారికి రుణపడి ఉంటాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? మేము రోజా ఆడబిడ్డ కాబట్టి ఎక్కువ మాట్లాడలా. రోజా అసలు రాంగోపాల్ వర్మకే నువ్వు రుణపడి ఉన్నావు అంటే మరి ఎంతమందికి రుణపడి ఉంటుందో నాకైతే అర్థం కావట్లా. మరి నువ్వు రుణపడాలమ్మా, ఎందుకంటే నువ్వు రుణపడటానికే పుట్టావు.
తెలుగుదేశం వైసీపీలోకి పోయింది కూడా రుణ పడటానికి వెళ్ళావు చెబుతున్నాం కదా నువ్వు అంతే రుణపడు మాకు ఇబ్బందే లేదు నువ్వు ఆర్జీవీకి కాళ్ళు పట్టుకో అసలు ఎందుకు ఆర్జీవీ కాళ్ళు నాగుతాడు మరి దానికోసం రుణపడి ఉంటుందో ఏమో మేము అనకూడదు కాబట్టి అంటలా ఆర్జీవీ లాంటి వాడికి నువ్వు రుణపడి ఉండమ్మా రోజమ్మ మేము నిన్ను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు రోజమ్మ నీ విఘ్నత వదిలేసావు 4 నెలల తర్వాత ముందు ఆ పెద్దిరెడ్డి బారి నుంచి చూడు పెద్దిరెడ్డి ఏదో మరి నీ మీద నవ్వి ఊరుకున్నాడు అసలు వాళ్ళ పార్టీ సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నాయకుల్లో పెద్దిరెడ్డి ఒకడు జనరల్గా ఆ రాయలసీమలో అలాంటి నాయకుడు నేనేమంటున్నాడు హేళనగా నవ్వుతున్నాడు రోజాని హేళనగా నవ్వటం కూడా మాకు మేము ఆడబెట్టగా పెద్దిరెడ్డి గారిని దీన్ని ఖండిస్తూనే కానీ రోజమ్మ నువ్వు పోయి అతను ఫామ్ హౌస్లకు వెళ్ళి ఒకసారి రుణపడి రమ్మని కోరుకుంటున్నావు అమ్మ రోజమ్మ.